హలో ఎవరివాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు ఒక కమ్మనైన కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. అనపగింజలు, పాలకూర వేసి పుల్లగూరని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ వైట్ రైస్ కానీ, రాగి సంగటి, చపాతి, పుల్కాయ, రోటీ, ఇలా దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం. ఈ కమ్మని రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అనపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా విత్తనాలు తీసామంటే ఒక కప్పు విత్తనాలు అయ్యాయన్నమాట. శుభ్రంగా ఒకసారి నీట్గా కడిగేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని అనపగింజలను వేసేసుకోవాలి. ఒక కప్పు పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. ఒక రెండు పెద్ద టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా చీలికలుగా కట్ చేసి వేసామంటే పుల్లగూర మెదిపేటప్పుడు మెత్తగా మెదిగిపోతాయన్నమాట. ఒక నిమ్మకాయంత చింతపండుని శుభ్రంగా కడిగేసి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని 1.5 గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఇది టీ గ్లాస్ అన్నమాట. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూసామంటే అనపగింజలు మెత్తగా ఉడికిపోయాయి. మెదిపేసుకుందాం. ఒక బౌల్లో తీసేసుకోవాలి కర్రీని అంతా. ఈ కర్రీకి పోపును కూడా పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని 1 వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. 1/2 కప్ ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని బాగా వేయించుకోవాలి పోపంతా. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుని 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకోవాలి. పోపంతా బాగా వేగిన తర్వాత కర్రీలో వేసేసుకొని కలిపేసుకున్నామంటే కమ్మనైన అనపగింజలు పాలకూరతో పుల్లగూర మనకు రెడీ అయిపోయిందన్నమాట. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కర్రీ వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో. రైస్కి కానీ చపాతి, రోటీ, రాగి సంగటి కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఈ హెల్దీ రెసిపీని టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.